కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు ఓవైపు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి తోడుగా తన ఆర్ట్ ద్వారా కరోనా వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు చిత్రకారుడు మహేశ్వరం నరహరి. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఈయన వృత్తిరీత్యా డ్రాయింగ్ టీచర్. అమీర్పేట సిస్టర్ నివేదిత పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై తన పెయింటింగ్స్తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్లు లాక్డౌన్ ద్వారా మనలను ఎలా కాపాడుతున్నారని విషయంపై తన చిత్రాల ద్వారా వివరించారు. మొత్తం 101 పెయింటింగ్స్ను 54 రోజులు కష్టపడి వివిధ అంశాలపై చిత్రించారు. ఈ చిత్రాలను చూస్తే మనం కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కరోనాపై తనవంతు ప్రయత్నం చేస్తున్న నరహరిని అభినందించాల్సిందే. ఈ పెయింటింగ్స్ను చూసి మీరు కూడా అభినందించండి. నా పేరు నరహరి అండి. నేను ఆర్ట్ టీచర్ని, సిస్టర్ నివేద స్కూల్ అమీర్పేటలో. ఈరోజు కరోనా గురించి ఒక పెయింటింగ్ వేశాను. అదేంటంటే మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు మనకి అయితే లాక్డౌన్ పెట్టి చెప్పారు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ చెప్పారు. ఏమి మన ఇండియా గురించి, ఇండియా మొత్తం లాక్డౌన్, అలాగే తెలంగాణ లాక్డౌన్ గురించి ఇక్కడ కేసీఆర్ గారు ఒక లక్ష్మణ రేఖ గీశారు. ఈ లక్ష్మణ రేఖ గీసారు, ఆ లక్ష్మణ గీట ఆ గీతను మనం బయటికి దాటి మనం బయటకు వచ్చినాం అనుకోండి మనకి కష్టాలు తప్పవు. సో అందుకని చెప్పేసి ఆ లక్ష్మణ రేఖ దాటి మనం ఎప్పుడు కూడా బయట రావద్దు. ఇంట్లో నుంచి బయట రాకుండా అందరం ఇంట్లో ఉండాలని చెప్పేసి పెయింటింగ్ చేశాను. అందరూ ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇంట్లో ఉన్నారు, తెలంగాణ లోపలనే ఉన్నారు. సో ఇక్కడ ఇక్కడ హిందీ కానీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైతే అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు అందరూ లోపలే ఉండి ఆ సమస్య ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పెయింటింగ్ వేశాను. అలాగే ఇక్కడ కేసీఆర్ గారు ఇంతకుముందు అయితే ఈ కరోనా వ్యాధి అనేది
ఎన్నో ప్రాణాలు బలి ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ పెయింటింగ్లో ఈ కరోనా అనే ఒక వ్యాధిని మన కేసీఆర్ గారు చెప్పు మన ఒక బూట్తోని తొక్కి దాన్ని చంపేస్తారు. అంటే మనం లాక్డౌన్ చేసి మన ఇంట్లో ఉండడం వల్ల అది ఆటోమేటికల్గా అది చనిపోతుంది, అది మన దగ్గర రాకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ విధంగా పెయింటింగ్ చేశాను. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మనకు చాలా మనకి ఎన్నో రకాల మనకి చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఏంది, ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు, అట్లాగే డాక్టర్స్, నర్సులు, ఇక్కడ జిహెచ్ఎంసి వాళ్ళు, వీళ్ళందరి సహకారంతో చాలా సేఫ్గా ఉన్నాం. మన తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల ప్రజలందరూ చాలా సేఫ్గా ఉన్నారు. సో అందుకని చెప్పేసి వీళ్ళందరికీ సమిష్టిగా ఇక్కడ మనము అందరికీ దండ పెట్టాలి, ఎందుకంటే వీళ్ళు చేసే సేవలు చాలా అద్భుతం. అందరూ మెచ్చుకోవాల్సిందే. సో అందుకని చెప్పేసి అందరం ఇంట్లో ఉందాము, సేఫ్గా ఉందాము, అందరి పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు నరహరి మహేశ్వరం. నేను ఆర్టిస్ట్ని. ఈ మన ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ గురించి ఒక నేను ఒక 101 పెయింటింగ్స్ చేశాను. ఎందుకంటే ఆ పెయింటింగ్స్ ద్వారా మన ఒక జనాలకి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఆ పెయింటింగ్స్ చేశాను. వాటిని చూసి కొంతమంది అయినా మాత్రమని చెప్పేసి నా ఆశ, అందుకని చెప్పేసి ఆ పెయింటింగ్స్ చేశానండి. థ్యాంక్ యూ అండి. It's not a game, it's a rage thing.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.